సో ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే సమంత నా ఎక్స్ హస్బెండ్ కి చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, అంతా కూడా వేస్ట్ అయిపోయిందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే వరుణ్ ధావన్ తో మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ మాటలకు నాగ చైతన్య ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారంటే, ఓకే కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చారు అది ఇచ్చారని చెప్తున్నావు, అసలు ఈ టైంలో ఆయన పేరు తీయడం అవసరమా? ఆయన ఎప్పుడు కూడా నీ పేరు ఎక్కడ కూడా మాట్లాడలేదు నీ గురించి, నువ్వు మళ్ళీ మళ్ళీ ఆయన పేరు ఎందుకు టార్గెట్ చేసి చెప్తున్నావు, ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? ఇప్పుడు కొద్ది రోజుల్లోనే ఆయన పెళ్లి కూడా ఉంది, రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, సో ఈ సమయంలో మాట్లాడడం అవసరమా? సరే మాట్లాడినావు, అక్కడ పేరు మెన్షన్ చేయడం అవసరమా? అది ఓకే, కానీ తాను గిఫ్ట్లు ఇచ్చినా అని చెప్తున్నావు, మరి భార్య అయిన తర్వాత నీకు ఆయన ఏం గిఫ్ట్లు ఇవ్వలేదా అని మాట్లాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, సమంత తుమ్మిన దానికి తగ్గిన దానికి చెప్తుంది, ఎందుకంటే ఆమెకి ఏంటంటే నన్ను మోసం చేసిండు అన్న బాధ ఆయన ఆమెకు చాలా ఉంది. నాగ చైతన్యకి ఏంటంటే తను లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిండు, తను మూవ్ ఆన్ అవ్వలేకపోతుంది, బికాస్ తనకు సంబంధించి తనకి ఏముందో లోపల ఏంటనేది ఎవరికి తెలీదు. సో ఇప్పుడు నిజంగానే ఈ టైంలో ఆమె మాట్లాడాల్సిన అవసరం నిజంగానే లేదు, ఎందుకంటే శోభిత ధూళిపాలకు సంబంధించి నీకు తెలిసే విడాకులు తీసుకున్నావా తెలియక తీసుకున్నావా అదంతా పక్కకు పెడితే నీ లైఫ్ లో మొత్తం ఇప్పటి వరకు కంటిన్యూస్ మీరు స్ట్రగుల్ పడుతూనే ఉన్నారు కాబట్టి వి అండర్స్టాండ్ దట్. కానీ ప్రతిసారి నాగ చైతన్య అంటే ఇండైరెక్ట్ గా ఇంక డైరెక్ట్ గానే మై ఎక్స్ హస్బెండ్ మై ఎక్స్ అంటే ఎందుకు, ఇట్స్ నాట్ నీడెడ్ కదా, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కదా అని ప్రతిసారి చెప్తున్నారు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పట్లేరు, సరే గిఫ్ట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, ఏదైనా ఒక రిలేషన్ లో ఇచ్చి పుచ్చుకోవడం అని ఉంటది, ఆబ్వియస్లీ నువ్వు ఇస్తావు దాని తర్వాత నీ బర్త్డేకి ఆయన ఇవ్వడం లేకపోతే యానివర్సరీ వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరు అట్లా చాలా ఇచ్చి ఉంటది కదా, మరి మీరు అవన్నీ ఆయన మొహం మీద కొట్టండి మరి వెళ్ళి కదా, అవునా కదా. ఇప్పుడు నాగ చైతన్య ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటే ఇదే రీజన్. కానీ ఒక విధంగా సమంత సైడ్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే తన ఫ్యాన్స్ కూడా తనని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు తనని మోసం చేసి వెళ్ళిపోయి మోసం చేసిండని తెలిసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకోకపోతే ఎవడం మాట్లాడకపోయే వాళ్ళం కదా. ఇప్పుడు ఆయన అంటే తన తను విడిపోయిన ఒక 2 మంత్స్ కే చోబిత దూరిపదం కనిపించారు, ఇంకా ఆబ్వియస్లీ కదా అంటే నువ్వు దీనికోసం వదిలేసావు అన్నట్టుగా సమంత ఫ్యాన్స్ కి ఏంటంటే అది నెగిటివ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఆమె చెప్తూ ఉండగా కరెక్ట్ గా చెప్పింది కానీ వాళ్ళు రాంగ్ చెప్పిందని వీళ్ళు ఎట్లా అయిపోతుందంటే ఇంకా కావాలని లొల్లి పెట్టుకోవాలా అంతే, ఇంకా వీళ్ళిద్దరి మధ్య లొల్లి పెట్టాలా, ఏదో ఒక రోజు ఇంకా చూస్తూ చూసి వీళ్ళిద్దరు ఒక రిప్లై ఇచ్చి నేనేం మాట్లాడా ఆయన కూడా ఏం మాట్లాడదని చెప్తే అయిపోతుంది. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే, ఇప్పటి వరకు కూడా చాలా సార్లు కూడా మీకు చెప్పింది, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ లో కూడా మూవీ ఫంక్షన్స్ లో కూడా చెప్పింది, అంటే అప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది, డైరెక్ట్ గానే చెప్పింది అంటే దీన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు తొందరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి దాని గురించి ఇట్లా ఇండైరెక్ట్ గా మాట్లాడుతుందేమో అని టెన్షన్ ఉందా లేదా అనేది ఇంటర్నల్ గా మనం వెళ్ళాము అడగలేము కాబట్టి, ఖచ్చితంగా ఆమెకు ఉండుంటే మాత్రం ఆమె అలా మాట్లాడదు, ఎందుకంటే ఆ మాత్రం సెన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా, బికాస్ అంత సిల్లీగా అలా పెళ్ళుంది మాట్లాడ ఆమె ఏంటంటే ఆ వచ్చిన క్వశ్చన్ కి ఆమెకి ఏ ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అనేసి అంటే ఆ ఆన్సర్ ఇవ్వడంతో అది ఇండైరెక్ట్ గా ఏమైపోయిందంటే నాగ చైతన్య హైలైట్ చేయడం అయింది, నాగ చైతన్య ఎందుకు తీసుకొస్తున్నా ఆయన హ్యాపీగా ఉన్న లైఫ్ లో అంటే ఆమె లైఫ్ నాశనం చేసినావు కదా బ్రో నువ్వు. అది సమంత ఫ్యాన్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మీరు తన లైఫ్ నాశనం చేశారు కానీ మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మీరు ఇంకో పెళ్లి అంటే వాళ్ళిద్దరి మీద డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, వీళ్ళిద్దరు అర్థం చేసుకో అండర్స్టాండింగ్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు ఒక మూమెంట్ లో మా ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరదు. రీసెంట్ గా ఒక షో లో ఆయన మాట్లాడుతూ నాకు శోభితకు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది అన్నాడు, అంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకో అప్పుడు నన్ను తను అర్థం చేసుకుంటది, నేను కామ అవ్వకపోయినా తను కామ అవుతుంది, అది ఒక రిలేషన్షిప్ లో ఉండాలి. వీళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు అప్పుడు సమంతని మంచిగా అర్థం చేసుకోలేదా, అర్థం చేసుకోకపోతే ఎందుకు ప్రేమించుకున్నారు ఇట్లా. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఇంకొక మాట కూడా అంటున్నారు, ఎట్లా అంటే అసలు విడాకుల విషయాన్ని మేము విడిపోతున్నాం అనే విషయాన్ని బయట పెట్టింది ఎవరో, సమంత వాళ్ళ ఫ్రెండ్సే కదా, సో మరి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు, మీరే ఎందుకు దాన్ని బయట తీస్తున్నారని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎట్లా తిరిగి కూడా అంటే రౌండ్ రౌండ్ గా తిరిగి సమంత అనే తప్పు పట్టాలన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది, బట్ ప్రతిసారి నాట్ నీడెడ్ ఆమె తన ఫీలింగ్ చెప్పుకుంటుంది అంటే అదేదో నాగచైతన్యం తిట్టాలని ఇంటెన్షన్ ఆమెకు లేదా ఆమెను గుర్తు చేసుకుంటుంది అనుకోండి ఏమని అనుకోండి, బట్ ఆమెను తప్పు పట్టాలని చెప్పేసి అందరు ఫ్యాన్స్ ఇంకా నాట్ ఓన్లీ నాగచైతన్య ఫ్యాన్స్ చాలా మంది కూడా తను నెగిటివ్ గానే చెప్తారు. జస్ట్ నేను ఇప్పటికీ నేను ఏ వీడియోలో ఇదే చెప్తా, ఆమె ఫస్ట్ పెళ్లి చేసుకుంటే మీరు ఇట్లానే రియాక్ట్ అవుతారా
అవ్వరు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆ నువ్వు బయటకు వచ్చినావు, ఇంకొకరితో తిరుగుతున్నావు, ఏం మనిషివే నువ్వు, లైక్ డాష్ 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 ఇంకా బూతులు తిడతారు. అవునా కాదు? ఒక అమ్మాయిని అదే ఆయన చేసుకున్నాడు కాబట్టి పాపం ఆయన జీవితంలో కష్టాలు వచ్చినాయి అన్నట్టుగా సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరి ప్రాబ్లం లేదు, వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, ఫ్యాన్స్ ఒల్లి పడుతున్నారు. సో వాళ్ళే కొద్ది రోజు ఏదో మొరుక్కుంటున్నారు, మొరుక్కోరు అని చెప్పి వదిలేస్తే అయిపోతుంది. సో మొత్తానికి సమంత చేసిన కామెంట్స్ రైట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి.